ఎవరివన్ వెల్కమ్ టు మగువాస్ మల్టీ టాలెంట్ అండ్ ఈ వీడియోలో నేను ఇది ఫేస్ షీట్ రివ్యూ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం అండ్ కొన్ని టిప్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు కంపల్సరీగా లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది కమింగ్ టు వీడియో సో మీరు ఫస్ట్ టైం ఫేస్ షీట్ కానీ లేకపోతే ఫేస్ మాస్క్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఫస్ట్ మీ ఫేస్ మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకోండి ఫేస్ వాష్తోనైనా సరే సోప్తోనైనా సరే మీ దగ్గర అవైబుల్గా లేకపోతే మాత్రం రోజ్ వాటర్తోని క్లీన్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర టోనర్ ఉన్న కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ మాస్క్ యూజ్ చేయండి సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఫేస్ మాస్క్ ఏంటి అంటే ఆర్గానిక్ స్కిన్ వైటాలిటీ సో మీకు అది డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇది అన్నమాట అండ్ మీరు ఫేస్ మాస్క్ వేసుకునే ముందు అయితే ఒకసారి హౌ టు యూజ్ అనేది కూడా ఒకసారి మొత్తం కంప్లీట్గా చదవండి అండ్ ఇది అయితే మాత్రం ఇన్స్టాంట్ గ్లో ఫేస్ మాస్క్ అనమాట సో నేను ఒకసారి ట్రై చేస్తున్నాను అండ్ ఎలా ఉంటుంది కూడా మీకు చెప్తాను అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి సో ఈ ఫేస్ మాస్క్ వచ్చేసరికి మనకి టూ లేయర్స్ ఉంటుంది ఒకటి ఏంటంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ ఇంకొక లేయర్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ పేపర్ లాగా ఉండి హోల్స్ ఉంటుందన్నమాట సో మీరు ఇది కవర్ నుంచి తీసేటప్పుడే ఎలాంటి ఎయిర్ బుద్ధి లేకుండా మంచి క్లీన్గా తీయండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటే మనకి ఫేస్ పైన అంతగా మంచిగా అనిపించదు సో ఎయిర్ బబుల్స్ లేకుండా మీరు క్లీన్గా మీ ఫేస్ పైన ఈజీగానే మీరు స్టిక్ చేసుకోవచ్చు అండ్ ఇలాగా మీరు ఫేస్ పైన స్టిక్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా ఒకసారి ఎయిర్ బబుల్స్ లేకుండా అయితే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఇది మాత్రం నేను అందరి స్కిన్కి పడుతుంది అని అయితే నేను చెప్పలేను ఎందుకు అని అంటే కొంతమంది స్కిన్కి మాత్రం వెంటనే వాళ్ళకి కొంచెం మంటమంటే లాగా అనిపించి కొంచెం దద్దులు రావడం కూడా అవుతుంది అనమాట సో అందరికీ అయితే పడదు సో మోస్ట్లీ అయితే డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి అయితే మాత్రం ఇంకా ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది అనమాట సో మోస్ట్లీ డ్రై స్కిన్ వాళ్ళైతే ఇది ఎప్పుడైనా వీక్లీ ట్వైస్ కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు సో ఇది మాత్రం మీరు కంపల్సరీగా చదువుకోండి అండ్ ఇక్కడ ఇమేజెస్ కూడా ఉన్నాయి హౌ టు అప్లై అని చెప్పేసి అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా మీరు చూసి తీసుకోండి సో ఇలా మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ చేసుకుంటే కూడా మనకి జూసీ జ్యూసీగా ఉండేది కూడా ఫేస్కి మొత్తం పడుతుంది అనమాట సో అండ్ ఇందులో మనకి ఇచ్చింది ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి సో అది మాత్రమే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే కొంతమంది ఇంకా కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచుకుంటే ఇంకా రోజీ రోజీగా అవుతుందేమో ఫేస్ అనుకుంటారు కావచ్చు బట్ అది మాత్రం అస్సలు కాదు సో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అంతే ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా మీ ఫేస్ పైన ఉన్న న్యాచురాలిటీ అనేది కూడా మిస్ అవుతుంది అనమాట సో అవసరం లేదు సో నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను ఫేస్ మాస్క్ అనేది తీసేసాను సో ఇంకా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కాబట్టి సో ఫేస్ పైన కొంచెం సేపు మసాజ్ చేసుకుందామని అయితే నేను మసాజ్ చేశాను అండ్ నాకు అయితే అంతగా బ్రైట్నెస్ అయితే అంతగా అనిపించలేదు ఇన్స్టాంట్ ఓకే పర్లేదు బట్ నాకు ఒకటేసారి అంత గ్లో వచ్చిందని మాత్రం ఏమనిపించలేదు బట్ మీ ఫేస్ పైన ఒకవేళ ట్యాన్ ఎక్కువగా అనిపించినా కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు మీకు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు పడితే మాత్రం మీరు వీక్లీ ట్వైస్ కూడా ట్రై చేయండి మీకు కొంచెం స్కిన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సో నేను ఇక్కడైతే కంపేర్ చేసి చూసుకున్నాను ఓకే బట్ నాకంతా ఫేస్ గ్లోయింగ్ అని మాత్రం ఏమంత అనిపించలేదు అండ్ ఇంకా ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే నాకు అనిపించింది సూటబుల్ కాదు అని చెప్పేసి డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం మీరు ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఫస్ట్ టైం పడితే మాత్రమే మీరు యూజ్ చేయండి అండ్ మీకు తెలిసిపోతుంది కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మీకు మంట మంటగా అనిపిస్తే మాత్రం మీరు వెంటనే రిమూవ్ చేసేసి మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి ఇంకొక టిప్ ఏంటి అంటే ఇది ఎక్కువగా ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ అప్లై చేసుకోవడం బెటర్ అనమాట ఎందుకు అంటే ఇది పెట్టుకున్న తర్వాత వెంటనే మనం అవుట్ సైడ్ ఎండలో వెళ్తే మాత్రం ఇంకా మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో మీరు నైట్ టైం పెట్టుకోవడం అయితే చాలా బెటర్ సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి అండ్ ఇది మాత్రం అందరికీ పడుతుంది అని మాత్రం నేను చెప్పలేను ఎవరికైనా ఫైవ్ టెన్ మినిట్స్కి మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువాస్ మల్టీ టాలెంట్